హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో మనం ఉన్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే సీనియర్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి గారు వైసీపీ పార్టీ మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు, అలాగే కేంద్రానికి కూడా ఎన్నో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా కౌంటర్లు వేయడం పురందేశ్వరి మీద స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనతోటే దాము బాలాజీ గారు ఉన్నారు కదా, వారి అభిప్రాయం ఏంటో మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఇప్పుడు చెప్పాను కదా సార్, పురందేశ్వరి గారు వైసీపీ పార్టీ మీద ఎన్నో కౌంటర్లు చేస్తున్నారు, ఇప్పుడు అలాగే వాళ్ళు తిరిగి కౌంటర్లు వేయడం స్టార్ట్ చేశారు, ఇప్పుడు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? యాక్చువల్గా మనకి మొన్నటి వరకు సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నాడు బీజేపీకి. ఆయన ఉన్నప్పుడు బీజేపీకి వైసీపీకి మధ్య ఇంత గొడవ లేదు, అంటే కాన్ఫ్లిక్ట్ అనేది ఈ స్థాయిలో లేదు. పురందేశ్వరిని పెట్టినప్పటి నుంచి కూడా మెల్లమెల్లగా వైసీపీ మీద బీజేపీ అటాక్స్ అనేవి పెరిగాయి. దీనికి ముఖ్యంగా లీడ్ చేసింది ఏంటంటే చంద్రబాబు అరెస్టు తర్వాత పురందేశ్వరి ఇమీడియట్గా దాన్ని ఖండించింది. యాక్చువల్గా తెలుగుదేశం బంద్కు కూడా పిలిపించినప్పుడు కూడా పురందేశ్వరి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు. అయితే మళ్ళీ సెంట్రల్ కమిటీ ఆమెకి ఏం చెప్పిందో తెలియదు, కానీ ఇమీడియట్గా దాన్ని విరమించుకొని అది మేము పెట్టలేదు, అది ఎవరో కావాలని చేశారు అనేది ఆమె దాని మీద మేము కంప్లైంట్ ఇస్తాము అది ఇది అని కూడా చెప్పింది. క్లియర్గా ఆమె వచ్చినప్పటి నుంచి తెలుగుదేశానికి ప్రోగాను వైసీపీకి యాంటీగాను పనిచేస్తుందన్న విమర్శలు మొదలైనవి. అయితే అవేమీ ఆమె క్యార్ చేయకుండా ఆమె ఏం చేస్తుందంటే వైసీపీ కుంభకోణాల మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఫస్ట్ మద్యం, ఎందుకంటే మద్యం పాలసీ మీద ఆంధ్రప్రదేశ్లో చాలా విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా బ్రాండ్లు బాగాలేదని మద్యం తాగే వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అన్నీ కూడా అవి నాసిరకం బ్రాండ్లు, రేట్లేమో ఒరిజినల్ బ్రాండ్ల కంటే కూడా డబుల్ ఉన్నాయి, అంత డబులు రేట్లు ఇచ్చి ఆ బ్రాండ్లు తాగాల్సిన పరిస్థితి ఉందనేది విమర్శ ఉంది. అయితే జగన్ ఏం చేశాడంటే వచ్చినప్పుడు సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించాడు, అయితే అది అంచెల వారీగా చేస్తానని చెప్పాడు. అందుకోసం ముందు బ్రాండ్లని ఇటువంటివి పెట్టడం, అంటే ఎంకరేజ్ చేయకుండా, మంచి బ్రాండ్లు ఉంటే బాధపడతారు కాబట్టి ఇదైతే తాగరని అతని లాజిక్, దాని తర్వాత రేట్లు ఎక్కువ పెడితే కూడా డిస్కరేజ్ అవుతారని, ఈ మెల్లమెల్లగా నేను చేసుకుంటూ వస్తానన్నాడు. కానీ దాంట్లో కంప్లీట్గా జగన్ ఫెయిల్ అయ్యాడు ఈ విషయంలో. అయితే దీని మీద తెలుగుదేశం కూడా ఎప్పటి నుంచో విమర్శలు చేస్తుంది, ఇది ఒక మద్యం కూడా కుంభకోణం జరుగుతుంది అని చెప్పి. సో ఇదేంటంటే ప్రభుత్వ షాపులు మాత్రమే ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి లేదు. అయితే తయారీదారులు మాత్రం ప్రైవేట్ వాళ్ళే ఉన్నారు, మద్యం తయారీదారులు. ఈ మద్యం తయారీదారుల్లో కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. విజయసాయి రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీ ఉంది, అట్లాగే మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీ ఉంది. ఇటువంటి ఒక 14 కంపెనీలకి 70% పైన ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్లను వైసీపీ ఇచ్చింది. ఇదంతా కూడా కుంభకోణం. సంవత్సరానికి దాదాపు 52,000 కోట్లు ఆదాయం వస్తుంటే అందులో కొంత 30+ మాత్రం చూపిస్తుంది. సంవత్సరానికి 25,000 కోట్లు వీళ్ళు తినేస్తున్నారు. అలాగే 4 ఏళ్లలో 100,000 కోట్లు మద్యంలో వైసీపీ నాయకులు తినేశారు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. దీన్ని అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్ళింది, సిబిఐ అండ్ ఈడీ ఎంటర్ కావాలనేది కూడా ఆమె కోరుకున్నది. అయితే అమిత్ షా ఆమెకి ఏం చెప్పాడో తెలియదు, కానీ ఇప్పటివరకు వాళ్ళ వైపు నుంచి ఏ రకంగానూ కదలిక లేదు. ఇక రెండవది ఆమె ఏం చేసిందంటే మద్యం పక్కన పెట్టి ఇసుక మొదలుపెట్టింది. ఇసుక గతంలో చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీని పెట్టాడు, జగన్ వచ్చి దాన్ని మార్చేసి ఇసుకను గవర్నమెంట్ తరపున అమ్మడం అనేది మొదలుపెట్టాడు. దానివల్ల గవర్నమెంట్కి దాదాపు సంవత్సరానికి 700 కోట్ల పైన ఇన్కమ్ వస్తుందని కూడా వైసీపీ సమర్థించుకుంటుంది. అయితే ఇసుక పాలసీలో కూడా డే వన్ నుంచే విమర్శలు వస్తున్నాయి, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇసుక కాస్ట్లీ అయిపోయింది, దొరకట్లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఈమె ఇసుకలో కుంభకోణం జరుగుతుంది. వైసీపీకి సంబంధించిన కొంతమంది మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్కి దగ్గరగా ఉన్న వాళ్ళే మొత్తం ఇసుకని తమ గుప్పెట్లో పెట్టుకొని చేస్తున్నారు. దీంట్లో కూడా 1,00,000 కోట్ల కుంభకోణం జరుగుతుంది అనేది ఆమె మొదలుపెట్టింది. అట్లాగే మూడవ అంశం అప్పులు. కేంద్ర ప్రభుత్వం
అప్పులు తక్కువ ఉన్నాయని చెప్పి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు మీరు. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చూపిన అప్పులు, అంటే రిజర్వ్ బ్యాంక్కి చూపిన అప్పులు చాలా ఉన్నాయి. మొత్తంగా దాదాపు 10 లక్షల కోట్ల పైన ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసేసింది. రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ భారం ఆ గవర్నమెంట్ల మీద పడుతుంది అని ఆమె నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆమె కంప్లైంట్ చేసింది. ఎప్పుడైతే ఈమె మద్యము, ఇసుక కుంభకోణాలని గురించి బలంగా తీసుకెళ్తుందో, జగన్ ప్రభుత్వం ఈ రెండు కేసుల్ని చంద్రబాబు మీద పెట్టేసింది. చంద్రబాబు మీద మద్యం కుంభకోణం కేసు పెట్టింది, ఇసుక కుంభకోణం కేసు కూడా వైసీపీ పెట్టింది. దీంతో ఆమె ఇదేంటిది, నేను ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం ఇవ్వకుండా రివర్స్గా వేరే వాళ్ళ మీద మీరు కేసులు పెడుతున్నారు అని గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే, ఒక పక్కేమో సెంట్రల్ లెవెల్లో బీజేపీ ఏమో జగన్తో రొమాన్స్ చేస్తుంది, బాగుంది. ఇంకోవైపు ఏమో ఇక్కడ స్టేట్ లెవెల్లో ఈమె జగన్తో పోరాడుతుంది. సో ఇది ఒక కన్ఫ్యూజింగ్ వ్యవహారం అని చెప్పుకోవచ్చు. ఈ కాంటెక్స్ట్లో ఏం చేశారంటే, వైసీపీ నుంచి మెల్లగా ఇద్దరు పెద్ద నాయకులు పురంధేశ్వరి మీద అటాక్ స్టార్ట్ చేశారు. ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి, రెండవ వ్యక్తి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి మీద ప్రధానంగా ఒక 3-4 అంశాల్లో కుంభకోణాల గురించి రివర్స్ అటాక్ మొదలుపెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, నిజానికి ఈమె ఎలాంటి వ్యక్తో, ఎలాంటి పనులు చేసిందో నేను చెప్పాలంటే నా సంస్కారం అడ్డొస్తుంది, ఎందుకంటే ఆమె మహిళ అయిపోయింది, మహిళకు వ్యతిరేకంగా నేను కొన్ని చెప్పలేను అని స్టార్ట్ చేసి ఆమె గురించి కొన్ని కుంభకోణాలు చేసిందని చెప్పాడు. ఫస్ట్ది వచ్చి ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా అనేది గవర్నమెంట్ విమానయాన సంస్థ, దాన్ని టాటా వాళ్ళకి అమ్మారు. అప్పుడు ఈమె ఎయిర్ ఇండియాలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉండింది. ఈమె ఆ డీల్ని మీడియేట్ చేసింది. ఆ మీడియేట్ చేసినప్పుడు టాటా నుంచి ఎన్ని కోట్లు కుంభకోణం జరిగింది, నువ్వు ఎన్ని కోట్లు నువ్వు తీసుకున్నావు, దీని మీద సిబిఐ ఎన్క్వైరీ చేసి ప్రూవ్ చేసుకోవడానికి రెడీనా, నువ్వు సిబిఐ ఎన్క్వైరీ వేయండి లేఖ రాయడానికి నువ్వు రెడీనా అని అడిగారు. ఇక రెండవది, మద్యం సిండికేట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మద్యం సిండికేట్ బ్రోకర్స్ దగ్గర మీ హస్బెండ్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు, నీ కొడుకు హితేష్, బాలకృష్ణ చిన్నల్లుడు గీతం భరత్, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని కోట్ల ముడుపులు తీసుకున్నారు అది చెప్పగలవా, దీని మీద ఎన్క్వైరీకి రెడీనా అనేది రెండవది అడిగారు. మూడవది, హైదరాబాద్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో నువ్వు ఒక విల్లా నిర్మిస్తున్నావు, దీనికి ఫైనాన్స్ ఎవరు చేస్తున్నారు, ఆ విల్లాకి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నీ సంపాదన ఏంటి అనేది మూడో అటాక్ అన్నమాట. సో ఇది ఈ మూడు కుంభకోణాల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే ఒక రకం ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుండేది విమర్శ ప్రతి విమర్శ. అంటే నేను, నువ్వు కుంభకోణం చేసావు నేను ఆరోపిస్తే నువ్వు ఇమీడియట్గా నువ్వు కూడా కుంభకోణం చేసావని నువ్వు ఆరోపించను. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేవి మామూలుగా తెలుగుదేశం వైసీపీ మధ్య ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వైసీపీ మధ్య కూడా పెరిగింది. అంటే వీళ్ళు ప్రధానంగా విజయసాయిరెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నది ఏమంటే, ఈమె బీజేపీ అధ్యక్షురాల్లాగా బిహేవ్ చేయట్లేదు, తెలుగుదేశం అధ్యక్షురాల్లాగా బిహేవ్ చేస్తుంది, చంద్రబాబు కోసమే ఏం పనిచేస్తుంది, దీనివల్ల బీజేపీకి ఒక ఓటు కూడా రాకపోగా బీజేపీకి నష్టం జరుగుతుంది అనేది వీళ్ళు ఆరోపిస్తుంది. దీనికి ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజు పురంధరేశ్వరి ఏం చేసిందంటే, విజయసాయిరెడ్డి మీద సుప్రీంకోర్టు సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కి ఒక లెటర్ రాసింది. అదేంటంటే, విజయసాయిరెడ్డి మీద ఆల్రెడీ 11 కేసులు ఉన్నాయి, ఆయన గత 10 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు, అతను అనేక కుంభకోణాలకి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, ఇతని మీద మీరు విచారణ జరపండి అని ఈమె రాసింది. అంటే ఇలా అటాక్స్ అండ్ కౌంటర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఇది ఏ రకంగా పరిణమిస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.